అంటే ఎట్లాగా వాళ్ళని అడగాలి సార్, వెళ్తున్న వాళ్ళని అడగాలి. ఇది ఈ రోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు 2014 to 2019 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు.